హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా అడిగిన క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అదేంటంటే, అన్న నాకు ఇంటర్మీడియట్లో సరిగ్గా నాలెడ్జ్ లేదు, అంటే నేను సరిగ్గా చదవలేదు, బట్ నేను బీటెక్ చేయగలుగుతున్నా లేదా అనేది క్వశ్చన్. సో బీటెక్ చేయాలంటే ఇంటర్మీడియట్లో నాలెడ్జ్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, బీటెక్ ఎంట్రన్స్కి అయితే మీకు ఎంత కొంత నాలెడ్జ్ ఉండాలి, ఎంసెట్ రాయడానికి కానీ ఈసెట్ రాయడానికి కానీ, రైట్? కాబట్టి మీరేం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర మనీ లేవు, మీరు బీటెక్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎంసెట్కి ప్రిపేర్ కావాలి. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ ఉండాలి, మీరు స్టేట్ మొత్తం వాళ్ళతో కాంపిటేటివ్లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఎంత కొంత నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర మనీ ఉన్నాయి, నో ప్రాబ్లం అనుకోండి. సో మీరు ఏదో ఒక కాలంలో సీటు కొనుక్కొని అక్కడ మీరు జాయిన్ అయిపోవచ్చు. సో బీటెక్లో రాణించగలమా లేదా అనేది ఆలోచిస్తే ఏమవుతుందంటే, మీరు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ చదువుతారు ఎక్కువగా. సో ఇది ఎంట్రన్స్ కోసం యూజ్ అవుతుంది, ఇవి ఏదో ఒక సబ్జెక్ట్లో మాత్రం యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్లో కంప్లీట్గా మీకు వీటి మీదనే ఉంటుంది, అండ్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇయర్ అనేది పక్కన పెడితే మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా ఏదో విధంగా కొంచెం హార్డే ఉంటుంది. మీరు ఎప్పుడోకప్పుడు 10th క్లాసులోనే చదువుంటారు కాబట్టి అది పాస్ అవ్వగలము అనే నమ్మకం మీకు ఉంది అంటే బీటెక్లో జాయిన్ అయిపోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది చాలా లైట్గా ఉంటుంది, అది మీరు ఆటోమేటిక్గా పాస్ అవ్వగలుగుతారు. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రిలేటెడ్ కొన్ని టాపిక్స్ మీరు చూజ్ చేసుకున్న బీటెక్ బ్రాంచ్లో ఉంటాయి. కాబట్టి ఆ చూజ్ చేసుకున్న బీటెక్ బ్రాంచ్ అనేది మీరు ఏంటి అనేది మీరు డిసైడ్ కావాలి. సో మీకు ఫిజిక్స్లో మంచి నాలెడ్జ్ ఉందంటే ఎలక్ట్రికల్, అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నాలెడ్జ్ ఉందంటే సివిల్, మెకానికల్, అండ్ వాటి కాకుండా అదర్ బ్రాంచెస్ అంటే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవి మేజర్. సో వీటిలో జాయిన్ అవ్వచ్చు. బట్ అన్నిట్లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి, మ్యాథ్స్లో అయితే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. సో అదంటే మీరు ఏదో పెద్ద ఐఐటి, ఎన్ఐటి రాసినంత అయితే చదవాల్సిన పని లేదు, ఉండాల్సినంత పని లేదు. మీకు బేసిక్ మ్యాథ్స్ అట్లీస్ట్ చెప్తే అండర్స్టాండ్ చేసుకునే అవగాహన ఉండి, ఒక ఫార్ములా ఉండి, దాన్ని అప్లై చేసి దాని రిజల్ట్ తీసుకురాగలిగే నాలెడ్జ్ ఉంటే, లేదంటే రిఫరెన్స్ బుక్స్ చదివి దాని ద్వారా మీరు తెలుసుకోగలము అనే నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా బీటెక్ అనేది చాలా ఈజీ. అండ్ బీటెక్ అనేది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యూనిట్ టెస్టులు, ఎగ్జామ్స్, ల్యాబ్స్ ఏయో రాపిస్తూనే ఉంటారు, చదువుతూనే ఉంటుంది. అంటే మంచి కాలేజ్లో జాయిన్ అయితే, ఇప్పుడున్న అటానమస్ కాలేజీలు అయితే ఇంకా స్కూల్ పిల్లలాగానే మీకు రుద్దుతూనే ఉంటారు. కాబట్టి మీరు స్కూల్లో జాయిన్ అయితే ఏమవుతారు, 1, 2, 3, 4, 5, 10 వరకు రాపిస్తూనే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక నాలెడ్జ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇంటర్మీడియట్లో చాలా ఫ్రీనెస్ వచ్చి మీరు సరిగ్గా చదవకపోరు కానీ, బట్ బీటెక్లో అటానమస్ కాలేజీలు కానీ మంచి వెల్ రిప్యూటెడ్ కాలేజీలో కానీ జాయిన్ అయితే మీకు హోంవర్క్లు అట్లా ఇస్తూనే బాగా చదివిస్తారు, కాబట్టి నాలెడ్జ్ బాగానే వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడితే బతకలేరు. ఓకే, ఏదైనా సరే, ఏ స్టేజ్లో అయినా సరే బతకలేరు. సో ముందుగానే భయపడి బీటెక్ అంటే అమ్మో భయో నా వల్ల కాదు అనుకుంటే జాయిన్ అవ్వద్దు. సింపుల్గా డిగ్రీనో ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూసుకోండి. లేదు నేను చదివాను బట్ ఇంటర్మీడియట్లో నాలెడ్జ్ తగ్గిపోయింది బట్ నేను చదవగలుగుతానంటే ఖచ్చితంగా బీటెక్ చేయాలనిపిస్తే చేసేయండి. ఎందుకంటే బీటెక్ వల్ల చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీకు నచ్చిన బ్రాంచ్ కాబట్టి నీ తీసుకొని జాయిన్ అవ్వండి. సో మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ వరకు వస్తారు కాబట్టి ఏదైనా బ్యాక్లాగ్స్ మిగిలితే ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి వదిలేసుకోవచ్చు, అంటే ఎట్లా విధంగా పాస్ అయిపోవచ్చు. ఓకే, ఆ నాలెడ్జ్ ఆ ధైర్యంతో జాయిన్ అవ్వండి. సో ఇంటర్మీడియట్లో నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా బీటెక్లో నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు, బీటెక్లో చదవచ్చు, బీటెక్ తర్వాత చాలా అద్భుతంగా బతకవచ్చు, మంచి జాబులు కొట్టచ్చు, రైట్? బీటెక్లో నాలెడ్జ్ తెచ్చుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. సో నా వీడియో మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను. వచ్చినట్లయితే ఇంకెందుకు, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటివరకు. బాయ్ గైస్.